ఏంటి అంకులేంటి అడ్వైజ్ ఇస్తున్నాడు అనుకుంటున్నావా? మీ అమ్మ నాకు టైం ఉండదు కదా, అందుకే నేను చెప్తున్నాను. మీ నాన్నదేమో మిలిటరీ లోకం, మీ అమ్మదేమో క్లబ్బుల ప్రపంచం. ఓకేనా? నాన్న, అమ్మనని మీరు చేస్తున్నదేంటి? అవతల ఫ్లైట్ టైం అవుతుంది. నాకు తెలుసమ్మా, మీ అమ్మలా కాదు, నాకు టైం సెన్స్ ఉంది. ఏదో మన ఇంటికి వచ్చిన అమ్మాయి, మనకు కావలసిన అమ్మాయి కాబట్టి నాలుగు మంచి మాటలు చెప్తున్నాను. నిన్నెలా పెంచుతున్నానో అలాగే నేహ ఉండాలని నా ఆశ. చూడు నేహ, నేను చెప్పడం ఎందుకు? నువ్వే చూసావుగా రేవతి ఎంత ఫ్రాంక్గా ఉంటుందో, నేనెంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఇంతవరకు ప్రేమ దోమ అనే ఆలోచనే లేదు. అది నా నమ్మకాన్ని నిలబెడుతుందమ్మా. సార్, ఏంటి వాసు? లగేజ్ తీసుకెళ్దామని వచ్చాను సార్. తీసుకెళ్ళు, టైం అవట్లేదు. జాగ్రత్త బాబు. చూడమ్మా, మీ అక్కలాగా బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని మీ అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలి, సరేనా? అలాగే అంకిల్. ఇదిగో మనసిరిగి మీ అమ్మా నాన్నలు ఇచ్చిన ఫ్రీడమ్ను పాడు చేయొద్దు, చెడ్డ పేరు తీసుకురావద్దు, సరేనా? సరే సరే అంకిల్, నేను బయలుదేరుతాను. వస్తాను ఆంటీ, వస్తాను అంకిల్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ అంకిల్. వస్తాను ఆంటీ. మంచిదమ్మా. బాయ్ అంకిల్. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. అంకుల్కి మీ లవ్ మేటర్ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. ఆయన నీ మీద చాలా నమ్మకం ఉంచారు, మీ ప్రేమ విషయం తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు. అది నేను తలుచుకుంటేనే నాకు భయంగానే ఉంది. చాలా మంది పేరెంట్స్ ప్రేమకు వ్యతిరేకమే, అలాగని ఎవరు ప్రేమలో పట్టడం లేదా? అలా అని కాదు వాసు, ఎందుకైనా మంచిది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంకుల్ లాంటి స్మూత్ మెంటాలిటీ వాళ్ళకి కోపం రానే రాదు, ఒకవేళ వస్తే అది చాలా డేంజర్. మీ ప్రేమ విషయంలో కూడా వస్తే ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. భయపడే వాళ్ళు ప్రేమించలేరు, ప్రేమించక భయపడితే అర్థమే లేదు. నేహ, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను కదా. షాప్లో నీకు తోచిన మందులు కొన్నావు, అవన్నీ డాక్టర్ చెప్పినవినని నువ్వు అమ్మని నమ్మించాలి. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగానే డాక్టర్ ఏమన్నాడని మా అమ్మ అడుగుతుంది. నువ్వు చెప్పే సమాధానం అమ్మ నమ్మేట్టుగా ఉండాలి. నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను, నువ్వే బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి, సరేనా? అబద్ధాల్లో పుట్టి పెరిగినవాడివి, నువ్వు బాగానే చెప్తావు. అబద్ధాలన్నీ మీ అమ్మ ఉగ్గుపాలల్లో రంగిరించి పోసింది కదా, అందుకే అంత తేలిగ్గా అబద్ధాలు ఆడగలవు. ఆ రోజు నువ్వు మా ఇంట్లో ఆడిన ఒకే ఒక్క అబద్ధం నాతో ఎన్నెన్న అబద్ధాలు ఆడించి నన్ను అలవాటు పడేలా చేసింది. ఏదో ఒక అబద్ధం ఆడాలి కదా, ఆడి చస్తాను, చెప్పక తప్పదు కదా. మావయ్య గారు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మావయ్య గారు. అమ్మా అర్చన, వచ్చేసారా? డాక్టర్ గారు ఏమన్నారమ్మా? మీరు ఊహించింది నిజమే అన్నారు అత్తయ్య, నేను తల్లిని కాబోతున్నానన్నారు. మా బంగారు తల్లి చెప్పావమ్మా. ఏంటి సంగతులు? ఊరి నుంచి ఎప్పుడొచ్చా పెద్దన్నా? నేనెప్పుడొస్తే ఏంలే, నువ్వు చాలా పెద్దవాడివి అయిపోతున్నావు, తండ్రివి కాబోతున్నావు కదా. అదేంటి పెద్దన్న అలా మాట్లాడతావు, నేను పెద్దవాడిని అవడమేంటి? మరి లేకపోతే ఏంట్రా, ఇంత సంతోషించాల్సిన విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదురా?
కొత్త చొక్కా కొంటేనే నాతో చెప్పేవాడివే, తండ్రివి కాబోతూ నాతో చెప్పలేదేనా? ఏదీ పట్టించుకోకుండా తిరిగే నా తమ్ముడేనయ్యో నాకు ఫోన్ చేసి చెప్పి నన్ను ఆనందపరిచాడు. అలానే కాదు పెద్దనాన్న, నాన్నే ఫోన్ చేసి చెప్తా అన్నాడు, అందుకే నేను చెప్పలేదు. అదేరా నేను అనేది, నువ్వు నాన్నవి కాబోతున్నావు కదా, ఈ పెదనాన్నను మర్చిపోయావు. అదేంటి పెద్దనాన్న అలా అంటావు? నేను అలా అనుకునేవాణ్ణా? నా గురించి నీకు తెలీదా? సరేగాని డాక్టర్ గారు ఏం చెప్పారా? ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారు, మందులు టానిక్ వాడమన్నారు. అమ్మా, కనకదుర్గమ్మ తల్లి, మా వంశానికి వారసునిస్తున్నావా తల్లి? మమ్మల్ని కరుణించావమ్మా. రే, మందులు ఎలా వాడాలో తెలుసుకున్నారా? ముందుది వెనక, వెనకది ముందు వాడారు, జాగ్రత్త. అన్నీ జాగ్రత్తగా తెలుసుకుందా పెద్దన్న, అలాంటి తేడా లేని రావు. వారం వారం వచ్చి చెక్ చేయించుకోమన్నారు. ఎరా, కొడుకునే చెప్పారుగా. భాగ్యం, నీ పిచ్చి కాకపోతే కోడలు వాంతులు చేసుకున్నది నిన్ననేగా, అప్పుడే ఆడా మగా అని ఎలా చెబుతారు? ఆ విషయం తెలవాలంటే ఇంకా 4 నెలలు పడుతుంది, అప్పుడు కూడా చెప్పరు. చెప్పకూడదని చట్టం ఒకటి తెలుసా? అయినా వాళ్ళు చెప్పేదేంటి బావుగారు? మన కుటుంబంలో తొలిచూరు మగపిల్లలే కదా, మన నమ్మకాల ముందు వాళ్ళ చట్టాలెంత? అర్చనకు కొడుకే పుడతాడు, నా మాట అక్షరాల నిజం, మీరే చూస్తారుగా. పెద్దన్న, నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను. అర్చన, నువ్వు రామ్మా. ఏంటి పెద్దనాన్న? నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను రా. అడుగు పెద్దనాన్న, నా దగ్గర ఆలోచిస్తావెందుకు? అత్యను నిలదప్పటం నిజమా అబద్ధమా చెప్పరా, నిజమా అబద్ధమా, లేక మీ ఇద్దరూ కలిసి ఆడే నాటకమా? అదేంటి పెద్దనాన్న అలా అడుగుతావు? నాటకం ఏంటి, ఆడాల్సిన అవసరం నాకేముంది? నీ వాళ్ళకన్ను నాకు అనుమానం కలిగిస్తోందిరా. నువ్వు తండ్రివి కాబోతున్నావన్నది చాలా సంతోషించాల్సిన విషయం, కానీ నీ ముఖంలో ఆ ఆనందం కనిపించటం లేదురా. భార్య గర్భవతిని తెలిస్తే ఏ భర్త అయినా ఎగిరి గంతేసి ఆకాశాన్ని తాకే అంత ఎత్తుకు ఎగురుతాడు, గర్వంగా చెబుతాడు. కానీ నీలో అలాంటి ఛాయలేం కనపడటం లేదురా. భార్య మొదటిసారి నెలతప్పిందంటే ఏ మగాడైనా ఉబ్బి తబ్బిబ్బవుతాడు, ఒకసారి మీసమ్మెలేస్తాడు. నువ్వేంట్రా మన్నుదిన్న పాములా ఉన్నావు? అది కాదు పెద్దన్న, నీ ప్రవర్తన నాకు అనుమానం కలిగిస్తోందిరా. చెప్పరా, నిజమా కాదా పెద్దన్న? అది అది ఎందుకురా నసుకుడు? నిజమైతే నిజమని సంతోషంగా చెప్పొచ్చు కదా. నాతో ఇంతవరకు ఏ విషయం దాచలేదు, అలాంటిది అసలు ఈ విషయం నీకు నువ్వుగా నాతో చెప్పలేదంటే ఏదో ఉందిరా. డాక్టర్ ఏమన్నారు, చెక్ చేసి కన్ఫర్మ్ చేశారా? ఏమిట్రా ఆలోచన, అంత ఆలోచించి చెప్పాల్సిన పనే ఉంది? నిన్ను చూస్తుంటే నువ్వు చెప్పేదాంట్లో ఏదో తిరకాసుందనిపిస్తోంది. నా దగ్గర నిజం దాచకు, విషయం చెప్పరా. పెద్దన్న, నీ దగ్గర నిజం దాచి తప్పు చేస్తానా? అది అసలు
ఏంట్రా? ఏం జరిగిందంటే మావయ్య, ఆయన ఇబ్బంది పడుతున్నారు కానీ నేను చెప్పనా? ఆయన అలా వెనుక ముందాడ్డానికి కారణం నేను మావయ్య. అసలేం జరిగిందో నేను చెప్తాను. ఏంటమ్మా, మళ్ళీ ఏదన్నా సమస్య? చచా, అదేం లేదు మావయ్య. అసలు సమస్య ఏంటంటే డెలివరీ అంటే నాకు భయం. అది మరో జన్మ అంటారు కదా. అంతేకాదు, నా ఫ్రెండ్ ఒక ఆవిడ డెలివరీ అప్పుడు చనిపోయింది. ఈ విషయం ఆయనతో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు నేను గర్భవతినన్న విషయం తెలిసి నాకంటే ఆయనకే భయం ఎక్కువ పట్టుకుంది. నా ప్రాణాలకెక్కడ ముప్పొస్తుందోనని కుడితిలో పడ్డ ఎలుకలా తెకుమక పడుతున్నారు మావయ్య. నా మీద ప్రేమతో అబార్షన్ చేయిద్దాం అంటున్నారు. అది చెప్పలేక దాచలేక మీ దగ్గర ఇబ్బంది పడుతున్నారు, అంతే కదండి మావయ్య? ఇప్పుడు చెప్పండి, ఆయన నేను చేయమంటారు? అదేంట్రా గోపి, అచ్చనకున్న పాటి ధైర్యం నీకు లేకపోతే ఎలాగా? ఇంత చిన్న విషయానికి అంత భయం దేనికిరా? రోడ్డున వెళుతుంటే ఎన్ని యాక్సిడెంట్లు చూస్తాం, అందుకని రోడ్డున వెళ్ళటం మానేస్తావా? చావు పుట్టుకలు మన చేతిలో లేనివిరా. ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిందని మనం భయపడితే ఎలాగా? అలా అందరూ భయపడితే ఈ సృష్టే ఆగిపోతుందిరా. అసలు నువ్వు నేను ఉండేవాళ్ళమా? భయం గుప్పెట్లో బతకడం మొదలు పెడితే సంతోషాలకు దూరం అవుతాంరా. వీడు చిన్నతనం నుంచి ఇంతేనమ్మా, అవతల వాళ్ల బాధకి వీడు కన్నీళ్లు పెడతాడు. ఇక ఇతరులను బాధ పెట్టే పని ఏదీ చేయడు. ఇంత వయసొచ్చినా వీడిలో మార్పేమీ రాలేదు. అమ్మా అర్చన, వీడికి నువ్వంటే చెప్పలేనంత ప్రేమ, అందుకేనమ్మా వాడి భయం. అరే గోపి, నువ్వేం భయపడకురా, మనకంతా మంచే జరుగుతుంది. అనవసరమైన భయాలు మాని సంతోషంగా ఉండు. అలాగే పెద్దనాన్న, ధైర్యం చెప్పే నువ్వుండగా నాకేంటి భయం? ఈ మాట అయినా కాస్త ధైర్యంగా చెప్పరా, ఆ ముఖంలో సంతోషం కనపడనేరా. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్గా మందులు వాడు. అలాగే మావయ్య. గుమ్మడి పండు లాంటి మనవణ్ణి మా చేతిలో పెట్టాలి. రే గోపి, వస్తారా? అలాగే పెద్దన్న. వస్తానమ్మా. ఇప్పుడు నేను రాకపోతే మీ పెదనానికి పోసకొచ్చినట్టు విషయం అంతా చెప్పేవాళ్ళా? చెప్పేవాణ్ణి. ఎందుకంటే ఇప్పటిదాకా మా పెదనాన్నతో నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. మేమే అంత తేలిగ్గా దొరికావా అబద్ధాలాడ్డానికి? నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అబద్ధం ఆడలేదు. ఇదిగో ఈ గుమ్మల్ని అడుగు పెట్టాకే నాకు అలవాటైంది. ఏంటి వినోద్, ఏంట్రా ఈయన సండే కూడా ఇంట్లో ఉండకుండా షాపింగ్ తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? నోనో, అలాంటిదేం లేదు సార్. మీ గురించి నాకు తెలీదా సార్? మీరు ఆఫీస్లోనే మేనేజర్గా ఉంటారని, మిగతా టైంలో ఫ్రెండ్లీగా ఉంటారని చాలా సంతోషంగా ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ వినోద్, పదండి చూద్దాం. వినోద్, నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మీరు వెళ్ళి క్యాజువల్స్ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్. హలో, యా దిస్ ఇస్ దిలీప్ స్పీకింగ్. థ్యాంక్ యూ. ష్యూర్ ష్యూర్.
కావ్య, ఏంటన్నయ్యా, నువ్వు షాపింగ్ చేయడానికి వచ్చావా? అవునరా, కానీ నాకు కాదు, మా మేనేజర్ గారికి. ఆయనే నన్ను షాపింగ్కి తీసుకొచ్చారు. మీ మేనేజర్ గారు వచ్చారా? అవునమ్మా. ఆ రోజు మీ ఆఫీస్లో నేను థ్యాంక్స్ చెప్పలేకపోయాను, ఇప్పుడైనా చెప్పాలి. ఎక్కడున్నారు ఆయన? ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు, కిందున్నారు రా.